హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఏపీ గ్రామ సచివాలయం ఎగ్జామ్ కొరకు మరియు అన్ని రకాల గ్రూప్ పరీక్షలు మరియు విఆర్ఓ ఎగ్జామ్ కొరకు 6042 జిఎస్ బిడ్స్ని మీకు అందించడం జరుగుతుంది. సో ఈ బిడ్స్ అనేటివి మీరు ఏ విధంగా కొనుక్కోవడం కావచ్చు లేదా ఏ విధంగా ఎగ్జామ్ రాయడం కావచ్చు అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుంటామండి. సో ముఖ్యంగా మీరు ఇక్కడ ఈ ప్యాకేజ్ ద్వారా, అంటే గ్రామ సచివాలయం ప్యాకేజ్ ద్వారా పొంద బిడ్స్ ఏంటంటే, కంప్లీట్గా మనకి ఏపీ హిస్టరీ నుండి 450 బిడ్స్ అండి, ఏపీ బైఫిగరేషన్ నుండి 200 బిడ్స్ అండి, అండ్ ఏపీ జియోగ్రఫీ పైన 150 బిడ్స్ ఉంటాయి. అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ లాస్ట్ 3 మంత్స్ నుంచి మనకి, అంటే నవంబర్ డిసెంబర్ జనవరి నుంచి 730+ క్వశ్చన్స్ మీకోసం అందిస్తున్నామండి. అదేవిధంగా ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ని కూడా ఇంక్లూడ్ చేశామండి. ఒక 400 క్వశ్చన్స్ కంప్యూటర్ పైన కూడా ఇంపార్టెంట్ బిట్స్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ నుంచి, లైక్ మనకి ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, అదేవిధంగా సోషల్ సబ్జెక్ట్స్ అనేటువంటి హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, వాటి నుంచి కూడా ఒక 850 క్వశ్చన్స్ని మీకోసం అందించడం జరుగుతుంది. సో ఈ మొత్తం క్వశ్చన్స్ అన్నిటితో పాటు ఒక 4 గ్రాండ్ టెస్ట్ అని, ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా, మొత్తం క్వశ్చన్స్ మనకి 6042 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఈ 6042 క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీరు ఎగ్జామ్స్ రూపంలో పొందుతారండి. సో మొత్తంగా మనకి 122 ఎగ్జామ్స్ ఉంటాయండి. సో 122 ఎగ్జామ్స్ అండి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో, అంటే మీ మొబైల్ నుంచి రాసుకోవచ్చు, అదేవిధంగా కంప్యూటర్లో రాసుకోవడానికి కూడా సదుపాయం కల్పిస్తున్నాము. సో ఈ మొత్తం 122 ఎగ్జామ్స్ ఉంటాయండి. సో ఈ 122 ఎగ్జామ్స్లో మీకు 6042 క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో వాటితో పాటు మీకు అడిషన్గా 4 గ్రాండ్ టెస్ట్ అని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా, అంటే క్వశ్చన్స్ అన్నింటినీ కూడా పీడిఎఫ్ రూపంలో క్వశ్చన్స్ని విత్ ఆన్సర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఈ మొత్తం ప్యాకేజ్ని మీరు కొనుక్కోవడం కోసం ముందుగా మన విద్యా ఎగ్జామ్స్ .com అండి. సో ఇది మా అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మీకు గ్రామ సచివాలయం, యాక్చువల్గా వెబ్సైట్ ఈ విధంగా ఉంటుందండి. సో ఇందులో మీకు గ్రామ సచివాలయం ట్యాబ్ని కనుక క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్కి నావిగేట్ అవుతారు. సో ఈ పేజ్లో కోర్సు యొక్క డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి గ్రామ సచివాలయం పైన ఇదివరకు కూడా మనం గమనిస్తే ఫ్రీగా కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేశామండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసాం. ఇప్పుడు కేవలం 299 రూపాయలకు మాత్రమే 6042 బిడ్స్ని మీకోసం ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి. సో విత్ 4 మోడల్ పేపర్స్, అంటే గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయండి. 4 గ్రాండ్ టెస్ట్లను కలుపుకొని మొత్తం సిలబస్ మొత్తంని కూడా 642 బిట్స్గా డివైడ్ చేసి ఆ 642 ఇంపార్టెంట్ బిట్స్ని మీకోసం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 299 రూపీస్ అండి. సో ఈ 290 రూపీస్ మనం పే చేయడం కోసం కూడా ఇక్కడ మనం బై నౌ అనే ప్యాకేజ్ కనబడుతుంది, రీడ్ మోర్ ఉంది చూడండి. ఈ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీకు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్కి సంబంధించిన లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉండమండి. సో ఆ లింక్ని మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్కి నావిగేట్ అవుతారు. సో ఈ పేజ్ లింక్ని కూడా చాలా పేజ్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగిందండి. సో డైరెక్ట్గా మీరు ఈ పేజ్, అంటే ఈ మన ఏపీ సచివాలయం 6042 బిట్స్ పేజీకి మీరు డైరెక్ట్గా నావిగేట్ అవుతారు. సో ఇక్కడ మీకు చెప్పిన విధంగా కంప్లీట్గా ఆ బిట్స్ అనేటివి ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని బిట్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో వాటితో పాటు 4 గ్రాండ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇంకా మీరు చూసుకోవచ్చు ఇక్కడ గ్రాండ్ టెస్ట్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి సబ్జెక్ట్ వైజ్గా, లైక్ ఇప్పుడు గ్రామ సచివాలయం గ్రాండ్ టెస్ట్ 4, ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 నిమిషాలు, 150 మార్కులకు అండి. సో ఇట్లా మనకి 1, 2, 3, 4 గ్రాండ్ టెస్ట్లు. సో వాటికంటే కింద మీరు గమనిస్తే ఏపీ హిస్టరీ అని చెప్పి చూస్తున్నారు 50 క్వశ్చన్స్, అంటే ఇప్పుడు హిస్టరీ నుంచి 50 క్వశ్చన్స్ చొప్పున మనం చెప్పిన విధంగా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నామండి ఏపీ మనకి హిస్టరీలో మొత్తంగా ఈ 850 బిట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కవర్ కూడా జరుగుతాయి. సో మొత్తం 450 ఏపీ హిస్టరీ బిట్స్ ఉంటాయండి. సో అట్లా మనకి 9 ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇలా ప్రతి ఎగ్జామ్స్ కూడా మనం కౌంట్ చేసుకుంటే కంప్లీట్గా మనకి 122 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఎగ్జామ్ రాసేసి ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్లో మనకి పేపర్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ బై చేయడం కోసం ఇక్కడ మీకు బై నౌ అనే పేజ్ కనబడుతుంది చూడండి. ఈ బటన్ కనుక మనం క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో లాగిన్ పేజ్లో మీకు ఆల్రెడీ మన విద్య ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అయితే వాళ్ళకి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదు డైరెక్ట్గా లాగిన్ విత్ గూగుల్, ఇక రెడ్ కలర్ ట్యాబ్ ఉంది చూడండి, చాలామంది కూడా దీనికి, అంటే మొబైల్లో మనం కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఈ బటన్ కనబడుతుందండి, లాగిన్ విత్ గూగుల్ అని ఉంటుంది. సో ఈ లాగిన్ విత్ అనే గూగుల్ అనే బటన్ కనుక మీరు ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీకు జీమెయిల్ ఐడి అడుగుతుంది. సో జీమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే సరిపోతుందండి. సో అట్లా మీరు లాగిన్ అయిన తర్వాత పేమెంట్ ఉంటుందండి. సో పేమెంట్ మీరు డెబిట్ కార్డ్ నుంచి చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ నుంచి చేయొచ్చు అండి, ఈవెన్ పేటిఎం నుంచి కూడా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు మాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కొద్దిగా ఇబ్బంది అనుకుంటే మీకు డైరెక్ట్గా నా గూగుల్ పే నంబర్ ఇస్తున్నానండి. సో గూగుల్ పే నెంబర్లో మీరు డైరెక్ట్గా నా గూగుల్ పే అమౌంట్ కూడా చేయొచ్చు అండి. 9052450869 అండి నా గూగుల్ పే నెంబర్, ఇక్కడ మీకు చూపిస్తాను ప్యాకేజ్లో ఉంటుందండి. సో ఆ నెంబర్కి డైరెక్ట్గా మహేష్ ఎస్ అని ఉంటుంది, సామల మహేష్ నా పేరు. సో మహేష్ ఎస్ అనే నెంబర్కి మీరు డైరెక్ట్గా అమౌంట్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ సెండ్ చేస్తే నేను డైరెక్ట్గా మీ ప్యాకేజ్ అనేది యాడ్ చేయడం కూడా జరుగుతుందండి. సో ఇక్కడ మీకు నెంబర్ చూపిస్తున్నాను చూడండి, 9052450869. సో ఫర్దర్ డీటెయిల్స్ కూడా కావాలంటే మాకు కాంటాక్ట్ కావచ్చండి. సో వన్స్ మీరు ఎగ్జామ్ ప్యాకేజ్
లైక్ నాకు అమౌంట్ పే చేస్తే కూడా నేను యాడ్ చేశానని చెప్పాను, లేదా మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ పేమెంట్ ఆన్లైన్లో చేస్తే కూడా మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీకు స్టూడెంట్ డాష్ బోర్డ్లో ఈ విధంగా ఉంటుంది. సో డాష్ బోర్డ్ లేకపోతే పైన మై డాష్ బోర్డ్ అనే బట్టన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే కూడా మీరు ఇక్కడికి రాగలుగుతారు. జనరల్గా ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుందండి. సో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండింటిలో స్టూడెంట్ డాష్ బోర్డ్ పేజ్కి వచ్చిన తర్వాత మీకు థర్డ్ కాలం అండి మై ఎగ్జామ్స్ అని ఉంటుంది. సో ఈ మై ఎగ్జామ్స్లో గ్రామ సచివాలయానికి సంబంధించిన ప్యాకేజ్ ఆడే ఉంటుంది. సో దాన్ని కొద్దిగా పక్కకు జరిపేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇప్పుడు మై ఎగ్జామ్స్లో మనకు కావాల్సిన ప్యాకేజ్ అనేది ఆడే ఉంటుందండి. సో ఆ ఎగ్జామ్లో ఇప్పుడు మనకి ఈ స్క్రీన్ అనేది మనకి మొబైల్లో కొద్దిగా తక్కువ కనబడుతుంది, కొద్దిగా పక్కకి జరిపితే గో టు ఎగ్జామ్స్ ఉంటాయండి. సో ఆ గో టు ఎగ్జామ్స్ క్లిక్ చేస్తే టేక్ టెస్ట్ అని వస్తుంది. సో అట్లా మనం ఆ పేపర్ మొత్తాన్ని కూడా చూడొచ్చు. మరి చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే ఆ పేపర్ ఎలా డౌన్లోడ్ చేయాలా, సో పేపర్ ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్పి చాలామందికి డౌట్స్ వస్తున్నాయండి. సో పేపర్ డౌన్లోడ్ చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఒక ఎగ్జామ్ ఎలా రాయాలని. సో ఇక్కడ మనం గో టు ఎగ్జామ్స్ అని చెప్పి రాసామనుకోండి, ఇక్కడ మనం టీఎస్పీఎస్ఎల్ జాకో ఎగ్జామ్స్కి సంబంధించిన వాటిలో ఉన్నాం. సో ఇక్కడ మీకు టేక్ టెస్ట్ అంటే ఇప్పుడు ప్యాకేజ్లో ఈ విధంగా ఉంటాయన్నమాట. సో టేక్ టెస్ట్ కనుక కొడితే ఎగ్జామ్ పేజ్ ఓపెన్ అవుతుంది ముందుగా. సో ఎగ్జామ్ పేజ్ మనకి వన్స్ ఓపెన్ అయిన తర్వాత సో మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయండి. సో కిందికి వచ్చేసి మనం నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని రిపీట్ రీడ్ చేసిన తర్వాత చెక్ బాక్స్ ఉంటుందండి, ఆ చెక్ బాక్స్ని కూడా మనం క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఎగ్జామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ ఓపెన్ అయిన తర్వాత రిజల్ట్లో డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది, ఆ డీటెయిల్ రిపోర్ట్లో మనం డైరెక్ట్గా ఎగ్జామ్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే చాలామందికి డౌట్ ఏంటంటే ఈ లాగిన్ కాడ ప్రాబ్లం అవుతుందండి, లాగిన్ విత్ గూగుల్ క్లిక్ చేయండి, ఇది ఇంపార్టెంట్ మర్చిపోకండి. అదేవిధంగా అమౌంట్ సెండ్ చేసిన తర్వాత నా నంబర్ 9052450869కి అమౌంట్ సెండ్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి, 9052450869 అనే నా వాట్సాప్ నెంబర్ అండి. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా ఆ స్క్రీన్ షాట్ని సెండ్ చేసినట్లయితే మీకు నేను పర్సనల్గా కాంటాక్ట్ కావడం జరుగుతుంది. అండ్ ఈ కోర్స్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేను కాంటాక్ట్ కావచ్చు అండి. మొత్తంగా మనకి బిడ్స్ మాత్రం 642 అండి, ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్తో తయారు చేయించిన బిడ్స్ అండి. సో అన్ని సబ్జెక్టులు కూడా కవర్ అవుతున్నాయి. సో ఇది ఓన్లీ సచివాలయం ఎగ్జామ్స్తో కాకుండా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతే కూడా ఈ ఎగ్జామ్స్ అనేది క్వశ్చన్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతాయి. అదేవిధంగా మీరు ఈవెన్ విఆర్ఓ ఎగ్జామ్స్ కావచ్చు, పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్ కావచ్చు, మీరు ఎటువంటి ఎగ్జామ్స్ చూసినా కూడా మీకు ఈ ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి 100% ఉపయోగపడతాయండి. సో ఇవి ఒక్కసారి మనం ప్రిపేర్ అయ్యామనుకోండి, సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం ఈజీగా అండర్స్టాండ్ అంటే ఏబుల్గా ఉంటామండి చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి.